శాశ్వతం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు ఈ జిల్లాలో తెలుగు గంగ, ముచ్చమర్రి, ఎస్ఆర్బీసీ, హంది నీవా అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించాం. గూడు రాఘవేంద్ర, సిద్ధాపురం, గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారుగా పెట్టే పరిస్థితికి వచ్చాడు. వేదావతి, ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు. వెలుగోడు, బనకచెర్ల ఇలాంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు అలగనూరులో నీళ్లు లేవు. ఏం చెప్పాలి? నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఒక పక్క కోపం ఉంది, ఆవేదన ఉంది. మళ్ళీ మీ తరపున పోరాడి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 4.5 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వానికి, ఇంకుండేది 6 నెలలు. ఏం తమ్ముళ్ళు యువతకు మీకు ఇచ్చాడా డిఎస్సి? జనవరి క్యాలెండర్ వచ్చిందా మీకు? ఒక ఉద్యోగం వచ్చిందా మీకు? ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? ఏం చేశావు డబ్బులన్నీ? ఈ ఊరిలో నేను చూశా, ఇది ఈ రోడ్డు అంతా కూడా స్టేట్ హైవే రోడ్డు. ఇది గుంటూరుకు పోతుంది, కర్నూలు దాటుకుంటే ఎంత చక్కగా ఉంది తమ్ముళ్ళు ఈ రోడ్డు. ఈ రోడ్డు రోడ్డుకు మట్టి లేడు కాని 3 రాజధానులు కడతాదంట ఈ సిగ్గుమాలిన వ్యక్తి. ఒక రాజధాని నాశనం చేసి 3 రాజధానులు పేరు పెట్టి పిల్లలు ఎక్కడన్నా పోయి మీ రాజధాని ఏంటంటే ఏమి చెప్పాలో తలతో సిగ్గుతో తలంచుకునే పరిస్థితి తీసుకొచ్చాడని నేను అడుగుతున్నా. తమ్ముళ్ళు మన రాజధాని ఏది తెలియదు కదా ఎవరికి? కర్నూలుకి ఏదో చేస్తాడు, చేశాడా ఈ ముఖ్యమంత్రి? న్యాయ రాజధాని వచ్చిందారా? న్యాయ రాజధాని ఏం చెప్పాలి? ఏం చే నాకైతే అర్థం కాల. నేనే ఈడ ఎయిర్పోర్ట్ కట్టా, మీకు జ్ఞాపకం ఉందా లేదో? 90 కోట్లతో కట్టా. ఈరోజు నేను ఆ ఎయిర్పోర్ట్ దిగే వచ్చా ముఖ్యమంత్రి. నేను ఆ ఎయిర్పోర్ట్ కట్టి పూర్తి చేసి నేనే రిబ్బన్ కట్ చేస్తే మళ్ళా వచ్చి రిబ్బన్ కట్ చేసి బోర్డు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు స్టిక్కర్ ముఖ్యమంత్రి అవునా కాదా? పనికి మాలిన దద్దం అవునా కాదా? పరదాల చాటు తిరగడం కాదు, ధైర్యం ఉంటే ప్రజల్లోకిరా, ఇక్కడ మాట్లాడదాం. నంది కొట్టుకొడుకు రా, నీకు ధైర్యం ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇంకో పక్కన 10,000 ఎకరాలు పారిశ్రామిక వేడ ఓర్వకల్లో తీసుకొచ్చా. అది వచ్చుంటే మీరందరూ హైదరాబాద్ పోయే పని లేకుండా ఇక్కడి నుంచి